ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గృహం యొక్క ఆయం గణితంలో మొదటిగా గృహం యొక్క ఆయుష్ని ఏ విధంగా కనుక్కోవాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే గృహం యొక్క ఆయం గణితానికి సంబంధించినటువంటి ఇదే విధానంలో మొదటి అంశంగా గృహం యొక్క ఆయుర్దాయం ఏ విధంగా కనుక్కోవాలి. అయితే కొంతమందికి డౌట్ ఉండడం జరిగింది, సార్ ఈ గృహానికి సంబంధించి ఆయం గణితంలో మొత్తం మీరు ఒక 18 వర్గులకు సంబంధించి క్యాల్కులేషన్ ఇచ్చారు మాకు, కానీ దీంట్లో అన్ని వర్గులు మనం పాటించాలని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అండర్లైన్ చేసినటువంటి ప్రతి ఒక్క వర్గును మనం ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగిలినవి చేసినా చేయకపోయినప్పటికీ ఈ 9 అంశాలు గృహ ఆయుర్దాయము, ఆయము, ధనము, రుణము, ఆదాయము, వారము, నక్షత్రము, అంశ, రాశి, లగ్నం వీటికి సంబంధించి దాదాపుగా మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారం అంతగా పట్టించుకోపోవచ్చు. చాలామంది కూడా సిద్ధాంతులు ఈ క్యాలిక్యులేషన్ అన్నింటిలో కూడా కొంతమంది 5 వర్గులను పాటిస్తారు, కొంతమంది 6 వర్గులను పాటిస్తారు, కొంతమంది 9 వర్గులను పాటిస్తారు, కొంతమంది 11 వర్గులను పాటిస్తారు, కొంతమంది 16 వర్గులను పాటిస్తారు, కొంతమంది 18 వర్గులను పాటిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఈ వర్గుల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అందరూ కంప్లీట్గా తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు, చెప్పలేం. కానీ ఖచ్చితంగా మ్యాండేటరీ మాత్రం గృహ ఆయుర్దాయము, ఆయము, ధనము, రుణము, ఆదాయము, నక్షత్రము, తర్వాత రాశి, లగ్నము, లేదంటే గ్రహము, అంశ, వీటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనం క్యాలిక్యులేషన్ చేసి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే టాపిక్లోకి వెళ్ళిపోయేంటే ముందు ఆయం యొక్క గణితం మనం చేయాలంటే మొదటగా క్షేత్ర పదాన్ని సాధించాలి. క్షేత్ర పదం మనం సాధించాలి అంటే ఏదైనా సరే నిర్మాణం యొక్క పొడవు, వెడల్పు, గోడ మధ్య భాగం నుంచి మధ్య భాగంగా ఉన్నటువంటి కొలతని డివైడెడ్ బై 9 చేయడం ద్వారా మనకి ఆ నిర్మాణం యొక్క ఆయానికి సంబంధించినటువంటి క్షేత్ర పదం అనేది వస్తుంది. ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక డైమెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 46 అడుగుల 5.5 అంగుళం ఇంటూ 25 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ డైమెన్షన్ అనుకోండి. ప్రతి ఒక్క వర్గుకు సంబంధించి అన్ని వర్గులకి ఇదే క్యాలిక్యులేషన్ మనం వాడబోతున్నాం కాబట్టి ఒక్కొక్క వర్గుకి ఒక్కొక్క పొడవు వెడల్పు వాడి కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే ఒకటే పొడవు వెడల్పుని అన్ని వర్గులకు వాడడం ద్వారా మీకు కూడా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. క్షేత్ర పదం ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు డివైడెడ్ బై 9. 46 అడుగుల 46 అడుగుల 5.5 అంగుళం ఇంటూ 25 అడుగులు. ఇక్కడ మీరు 46 అడుగుల 5.5 అంగుళాన్ని 46.46 ఎందుకు రాశారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంచెస్ని డెసిమల్స్లోకి మార్చుకోవాలి మీరు ఖచ్చితంగా. 1 ఇంచ్ అంటే 0.083 ఇంటూ 5.5 అంగుళం అంటే 5.5, అప్పుడు మనకి 0.45 రావడం జరిగింది, 4565. అందువల్ల నేనేం చేశానంటే 5.5 అంగుళాలని 0.46గా నేను తీసుకోవడం అనేది జరిగింది. మనకి పొడవు ఇంటూ వెడల్పు వచ్చేసి 1161.5 చదరపు అడుగులు రావడం జరిగింది. ఈ చదరపు అడుగులను డివైడెడ్ బై 9 చేస్తే చదరపు గజాలు వచ్చింది. ఇదే మనకి క్షేత్ర పదం. 129.05 చదరపు గజాలు, ఇది మనకి క్షేత్ర పదం. అన్ని వర్గులకు సంబంధించి ఇక మీదట మనం ఈ క్షేత్ర పదాన్ని బేస్ చేసుకొని మిగిలిన క్యాలిక్యులేషన్ అంతా చేయబోతున్నాము. అన్ని వర్గుల్లో మొదటిగా మనం గృహం యొక్క ఆయుష్కు సంబంధించినటువంటి వర్గును క్యాలిక్యులేట్ చేద్దాము. క్షేత్ర పదం ఇంటూ 9 డివైడెడ్ బై 120, ఇది గృహం యొక్క ఆయుష్ కనుక్కోవాలి అంటే ఉన్నటువంటి ఫార్ములా. దీనికి గాను మనకి క్షేత్ర పదం ఆల్రెడీ 129.05 వచ్చింది. 129.05 ఇంటూ 9 డివైడెడ్ బై 120 అంటే మనకి 1161
61.5 రావడం జరుగుతుంది. డివైడెడ్ బై 120 చేస్తే మనకి గృహం యొక్క ఆయుష్ రావడం జరుగుతుంది. 120 మనకి 1161లో 9 సార్లు భాగించబడుతుంది. కాబట్టి 1080 తీసేస్తే గృహం యొక్క ఆయుష్ 81 సంవత్సరాల 6 నెలలు. 81.5 అంటే 81 సంవత్సరాల 6 నెలలు గృహం యొక్క ఆయుష్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ గృహానికైనా సరే కనీస ఆయుష్ 60 సంవత్సరాలు ఉండాలి. మనం గృహం యొక్క ఆయుష్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు కనీస ఆయుష్ 60 సంవత్సరాలు ఉంటేనే గృహానికి సంబంధించి ఆయుష్ కరెక్ట్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఖచ్చితంగా మ్యాండేటరీ. 60 కంటే తక్కువ ఉండద్దు. దానికి గల రీజన్ ఏంటి అని అంటే మనకి యాస్ట్రాలజీ ప్రకారం ఒక వ్యక్తి యొక్క వయస్సు 120 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఒక వ్యక్తి యొక్క వయసులో సగం వయసు ఇంటికి కనీసం ఉండాలని చెప్పేసి మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశం. అందువల్ల ఏదైనా సరే ఒక గృహానికి సంబంధించి 60 సంవత్సరాలు కనీస ఆయుర్దాయం అనేది ఉండాలి. మీరు చూడొచ్చు సన్కి 6 ఇయర్స్, మూన్కి 10 ఇయర్స్, మార్స్కి 7 ఇయర్స్, రాహుకి 18 ఇయర్స్, జూపిటర్కి 16 ఇయర్స్, సాటర్న్కి 19 ఇయర్స్, మెర్క్యూరీకి 17 ఇయర్స్, కేతుకి 7 ఇయర్స్, వీనస్కి 20 ఇయర్స్. ఇయర్స్ అన్నీ కలిపితే 120 వస్తాయి. ఇదే మనకి ఒక హ్యూమన్ యొక్క లైఫ్ స్పాన్ 120 ఇయర్స్. కాబట్టి అందులో సగం కనీస వయసు అనేది ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి యొక్క కనీస వయసు వచ్చేసి 50 సంవత్సరాలకు పడిపోయింది. ఒకప్పుడు వచ్చేసి మనకి ఖచ్చితంగా 120 సంవత్సరాల దాకా పడిన జీవించున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి పూర్వకాలంలో. ఇప్పుడు మాత్రం 50 నుంచి 70 లోపు ఒక వ్యక్తి జీవించు ఉండడం అనేది గగనం అయిపోయింది. కాబట్టి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మీకు తప్పదు అని అనుకున్న సందర్భంలో ఆయం అంతా బాగా వచ్చింది, ఆయుష్ ఒక్కటే తక్కువ వచ్చింది అనుకున్నప్పుడు ఇంటి యొక్క కనీస ఆయుష్ని మీరు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం 50 సంవత్సరాలు ఉండేటట్లుగా చూసుకోవడం మంచిది. కనీసం 60 ఉండాలి. ఒకవేళ ఏదైనా మంచి ఆయం వచ్చింది క్యాలిక్యులేషన్లో, వయసు మాత్రమే ఇంటికి 50 నుంచి 60 మధ్యలో వచ్చిందంటే మీరు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆయుష్ని ఇంతవరకుతో ఆపుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆయుష్ని డివైడెడ్ బై 9 చేస్తారు. డివైడెడ్ బై 4 అంటే ఇక్కడ ఒకటి బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ, వార్ధక్య దశ. బాల్య దశ చిన్నపిల్ల అంటే వచ్చినటువంటి ఆయుష్ చిన్నపిల్లలకి సంబంధించి, అంటే ఇంటి యొక్క వయసు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది, అంటే కలుసుబాటు కావచ్చు అన్ని సందర్భాలకు సంబంధించి. ఇక్కడ వచ్చేసి యవ్వన దశ అంటే యుక్త వయసు, ఇల్లు వచ్చేసి యుక్త వయసులో ఉన్నట్లు. తర్వాత కౌమార దశ 3 వస్తే మనకి ఇల్లు మధ్య వయసులో ఉన్నట్టు. వార్ధక్య దశ అంటే ఇల్లు వచ్చేసి వృద్ధాప్యంలో ఉన్నట్టు. మనకి బాల్య దశలో యవ్వన దశలో ఇల్లు ఉండొచ్చు ఆయుష్కు సంబంధించి. కౌమార దశలో మధ్యమం పర్వాలేదు, అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలనుకున్నప్పుడు ఈ దశను తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వార్ధక్య దశ అంటే వృద్ధాప్య దశని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాలిక్యులేషన్లో రాకూడదు. ఇక్కడ మనకి వచ్చినటువంటి ఆయుష్ 81.5, సారీ ఇక్కడ వచ్చేసి మీకు రాంగ్ నేను క్యాలిక్యులేషన్ సంబంధించి మర్చిపోయినట్టున్నాను, 81.5 డివైడెడ్ బై 4 మీరు చూస్తే మనకి 81.5లో 20 టైమ్స్ పోతుంది. 80ని తీసేస్తే 1.5 ఉంటుంది. 1.5 అంటే మనకి బాల్య దశ. రిమైండర్ వచ్చినటువంటిది వచ్చేసి మనకి 1.5, కాబట్టి ఇది బాల్య దశ. కాబట్టి ఈ గృహము మనకి ఆయుష్ పరంగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలకు సంబంధించి, ఈ నిర్మాణానికి సంబంధించి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈరోజు మనం ఈ వీడియోలో ఒక గృహానికి సంబంధించి గృహం యొక్క ఆయుర్ధాన్ని ఏ విధంగా గణించాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. మిగిలినటువంటి వీడియోలో, రాబోయేటువంటి వీడియోలో మిగిలినటువంటి అన్ని వర్గులకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి, ఏవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.